नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी न्यूज़ बुलेटिन में हेडलाइंस गली गली की फाइलिंग कार्यक्रम नेड़ प्रारंभमैन पाठशालालु पवन कल्याण पुटिन रोज वेडुकल संदर्भंगा प्रमुख सिनी हीरो जनसेन पार्टी जातीय अध्यक्षुडु पवन कल्याण 50వ जन्मदिन पुरस्कुरी नेडु नेल्लूरु जिल्ला वजली मंडलम राजपल्ली ग्रामंलो मेगा रक्तदान शिबिरान्नि एर्पाटु चेशारु। आ पार्टीकि चेंदिन नेल्लूरु जिल्ला संयुक्त कार्यदर्शि बुरकाल लीला मोहन आयन सोदरि बुरकाल गीतांजलि प्रदल्वंतो नेडु नेल्लूरु रेड क्रास संस्थ सौजन्यंतो एर्पाटु चेसिन ई मेगा रक्तदान शिबिरानिकि आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु। मन पवन कल्याण गारि जन्मदिन सदर्भंगा राजपालिलో लीला मोहन आध्वर्यంలో मंची महा रक्तदान शिबिरान्नि एर्पाटु चेसुकुन्नंदुकु आयनकि मनं सन्मानिस्तున్నాము। ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా యూత్రి బ్లడ్ డొనేషన్ చేపిచ్చి ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలైతే మీ పిల్లలు వాళ్ళందరిని కూడా కాపాడాలని కోరుకుంటున్నాను। మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమళ్ గల్లీ గల్లీకి పైలట్ కార్యక్రమం పట్టణంలోని 13 వార్డులు చేపట్టారు। దీనిలో భాగంగా సదరు కాలనీకి చెందిన కొందరు పేదలు తాము రూపాయి రూపాయి పోగు చేసి కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలను కొందరు వ్యక్తులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ భర్త తాటికొండ పరిమళ్ గుప్తా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు। ఎమ్మెల్యేతో పాటు పక్కనే ఉన్న తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న తన భర్త పేరున ఫిర్యాదు చేస్తారా అని సహనం కోల్పోయిన చైర్పర్సన్ అక్కడే ఉన్న పేదలను చెప్పుతో కొడతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు। పేదలను చెప్పుతో కొడతారా అని ఆమె వ్యాఖ్యలను స్థానిక కౌన్సిలర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు। వార్డులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య గ్రీన్ సిటీ కాలనీ లోపల గ్రీన్ సిటీ పార్క్ ఏదైతే ఉందో 5166 గజాల భూమిని 208 సర్వే నెంబర్ లోపల ఆక్యుపై చేయడం జరిగింది। కొంతమంది వ్యక్తులు రాజకీయంగా బలమైనటువంటి వ్యక్తులు ఈ రోజు గ్రీన్ సిటీలో ఉన్నటువంటి పార్కు స్థలాన్ని 5166 గజాలని వాళ్ళ బినామీల పేర్లపైన రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది। ఇలా వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉంటే ఈ రోజు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। కాలనీ వాసులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ సమస్య గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా ఉంటే చైర్పర్సన్ గారు భర్త దీని లోపల ఇన్వెస్ట్మెంట్ చేశారంట అని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరిగింది। దానికి ఆమె బదులుగా నేను తెలుసుకుంటాను చెప్తాను మీ సమస్యలు ఏమంటే తీరుస్తానని చెప్పేటి ఒక బాధ్యత కలవటువంటి వ్యక్తి చెప్పు తీసుకొని కొడతా ఇంకోసారి అలాంటి మాటలు చెప్తే మీరు నిరూపిస్తే నేను ఏదైనా చేస్తాను లేకుంటే చెప్పు తీసుకొని కొడతా నిరూపించాలని చెప్తాను। ఇది వచ్చేసి పునీతు వాళ్ళ పేరుపైన 4630 గజాలు తన పేరుపైన పునీత్ అనే వ్యక్తి వీళ్ళ బినామీ పునీతు విద్యాసాగర్ వాళ్ళ పేర్లపైన 4630 గజాల ల్యాండ్ని ఈ గ్రీన్ సిటీకి సంబంధించినటువంటి 208లో ఉన్నటువంటి ల్యాండ్ని వాళ్ళ పేర్లపైన చేయించడం జరిగింది। అంటే నీ బినామీ పేరుపైన ఉంటే నీది కాదా దీని ఎందుక పెట్టుబడి పెట్టింది మీరు కాదా మీరు పెట్టుబడులు పెట్టి కాలనీలో ఉన్నటువంటి పేద ప్రజలను మీరు ఇబ్బందులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ భయం భ్రాంతులకు గురి చేస్తూ ఉంటే కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మీరు చెప్పు తీసుకొని కొడతామంటే చెప్పి దురుసుగా
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలను నేడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రారంభమైన కళాశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి తరగతి గదిని శానిటేషన్ చేశామని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. నేడు 42 మంది విద్యార్థులు కళాశాలకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరికి శానిటేషన్ చేసిన తర్వాతనే కళాశాలలోకి అనుమతించామని ఆయన తెలిపారు. తరగతి గదిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆగస్టు సెప్టెంబర్ 15 వరకు తేదీ పొడిగించిన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు కళాశాల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. యూనిఫామ్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ కూడా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది. మరి ఈ రోజు నుండి ఫిజిక్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మీదండి, మీతో పాటు ఉన్నటువంటి మీ దోస్తులు కూడా తీసుకుని రండి. కరోనా అనేటువంటి రాకుండా మనం జాగ్రత్తలు పాటిస్తాం. మరి మనకిచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారము గవర్నమెంట్ యొక్క ఆదేశాలు అనుసరిస్తూ మరి మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా పాఠశాలను భోజనం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశానుసారము కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈరోజు నుండి పాఠశాలలో పునఃప్రారంభం వచ్చినందున మా పాఠశాల యందు విద్యార్థులు దాదాపు 610 మంది ఉండడం జరిగింది. ఈరోజు 300 దాదాపు 50% విద్యార్థులు రావడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో విద్యార్థుల యొక్క భౌతిక దూరం పాటిస్తూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ తర్వాత విద్యార్థులకు మాస్క్ తర్వాత శానిటైజర్లు మా పాఠశాల నుండి ఇవ్వడం జరుగుతుంది. మరి వీటిని నిబంధనలు పాటిస్తూ మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పాఠశాల విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కూడా మధ్యాహ్న భోజనం కూడా. తిరుపతిలోని దోరా ప్లాస్టిక్ కంపెనీకి చెందిన వాహనం అతివేగంగా యువకుడిని ఢీకొనడంతో ఏర్పేటకు చెందిన బాను అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పరారీ అయ్యాడు. ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రేణిగుంట నుండి తిరుపతికి వెళుతుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ ముందు ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. దినేష్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ట్రిపుల్ ఐటీలో మొక్కలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలను భవిష్యత్ తరానికి పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హాజరైన జేసీలు గౌతమి, ధ్యాన్ చంద్ర, సాయికాంత్ వర్మ, ఇతర ట్రిపుల్ ఐటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువు అయిందని పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. దిశ చట్టం ఎప్పటికీ అమలవుతుందో సెలవివ్వాలని అడిగారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 550 మందికి పైగా ఆడబిడ్డలు బలైతే 7 రోజుల్లో దర్యాప్తు 14 రోజుల్లో కోర్టు విచారణ 21వ రోజు ఉరి అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు శిక్షలు అమలు చేయలేదని చెప్పాలని కోరారు. బాధితులందరికీ ఎప్పుడు న్యాయం చేస్తారో తెలపాలని లేని పక్షంలో ఇంకా ఉధృతంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కరోనా కష్టాలు కడతీరలేని తెలుగు రాష్ట్రాల ప్రగతి సాధించాలని భద్రాచల సీతారామచంద్రస్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకున్నారు. పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో భద్రాయి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొంటున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ఊరు మొత్తం ఊరేగింపు జరుగుతుంది. Thank you.
చిటాకోడూరు వీధిగా చౌడారం, మరిగడి, లక్ష్మీతాండ, రామచంద్రగూడెం, మండేలాగూడెం వెళ్లు ప్రయాణికులకు డామ్ గేట్లు ఎత్తిన ప్రతిసారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కావున ఆ వాగులో వంతెన నిర్మాణం చేయాలని బీజేపీ దళిత మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా కార్యదర్శి మార్క ఉపేందర్ గౌడ్, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు ముక్కా స్వామి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వాగును సందర్శించి ప్రజలకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణం చేయడానికి సన్నాహకాలు చేయాలని కోరారు. అలాగే ఈ దారి వెంట వెళ్లే వాళ్ళు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితర ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి చిటాకోడూరు వాగుపై వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. వాగు పైన వంతెన కట్టాలని, ఆ వంతెన నిర్మించినట్లయితే ప్రజలకి రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సజావుగా వెళ్తారని, ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రయాణికులు హాస్పిటల్కి ఇట్లా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఈ బండ్ల ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నారు, కొత్త వాళ్ళు అయితే ఇంట్లో పడే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ యొక్క వాగు పైన వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వాగు భయంకరంగా ఉన్నది, ఆ వెహికల్స్ వస్తుపోతుంటే ఇది కుంగి ఆ ప్రయాణికులు లోపడవనే అవకాశాలు ఉన్నాయి. కావున ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఈ యొక్క వాగు పైన వంతెన నిర్మించాలని, అక్కడ ఆధార ప్రమాదకరంగా ఉన్నది, కుంగిపోయింది, అదేవిధంగా ఈ రోడ్డు కూడా కుంగి అవకాశాలు ఉన్నాయి. కావున ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి దీనిగా వంతెన నిర్మాణం చేసే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని బోయకొండ గంగమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్, రాష్ట్ర సుమన్ అభిమానుల సంఘం అధ్యక్షులు నాగరాజు నాయుడు, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేదిక ముందున్న మీరందరూ కూడా పైకి రావాలని చెప్పినని, రాజకీయంగా ఎదగాలని, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఏర్పరచుకోవాలని చెప్పినని అదొక తీర్మానం చేస్తున్నాం. మూడో తీర్మానం ఏంటంటే 2022 ఆగస్టు 28వ తేదీ ఆయన ఫ్యామిలీతో కూడా మన చిత్తూరు జిల్లాలో బీసీ సంఘాలతోనే గడిపే విధంగా ఆ ఒక్కరోజు పూర్తిగా ఆయన అభిమానులకు అందరికీ మేము తెలియజేస్తాము, వాళ్ళకందరికీ కూడా సకల సౌకర్యాలు, భోజనాలతో కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పే విధంగా మూడు తీర్మానాలు ఆయనకు పంపిస్తున్నాం. మీరందరూ ఆమోదిస్తే ఈరోజు వీళ్ళందరి మీ అందరి ఆధ్వర్యంలో సుమన్ గారికి మరియు వాళ్ళ అమ్మాయి అఖిలజ ప్రత్యూషకి మనం బర్త్డే కేక్ కట్ చేస్తున్నాం. ఇది జై బీసీ సంఘాల అభిమాన నాయకుడు సుమన్ గారికి నాయకత్వం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం.